కరోనా మహమ్మారి నేపథ్యంలో గత 5 నెలలుగా కరాటే మాస్టర్స్ ఉపాధి కోల్పోయారని చిత్తూరు జిల్లాలో సుమారు 500 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా 3000 కుటుంబాలు ఉపాధి కోల్పోయారని హెల్పింగ్ అండ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ ఇండియా వైస్ చైర్మన్ కేసరపు పరంజ్యోతి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కల కరాటే నేర్పిస్తూ ఎందరో కరాటే మాస్టర్లు ఉన్నారని కరోనా ప్రభావం వలన తమ యొక్క జీవితాలు దుర్భరంగా మారాయనే ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతివృత్తి కళాకారులను ఎలా ఆదుకుంటూ ఉన్నారో అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ కరాటే ఆత్మరక్షణ కళ విద్యను నేర్పిస్తున్నటువంటి మాస్టర్లను ఆదుకోవాలని కోరారు. ఎంతో మంది పేదలు ఉంటున్నారు. దీంట్లో సుమారు 120 మంది కరాటే మాస్టర్లు ఈ యొక్క కోవిడ్ కారణం వల్ల అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారు. దయచేసి వీటిని పరిశీలించి కరాటే మాస్టర్లకి న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ టైలర్లకి ఆటో డ్రైవర్లకి మిగిలినటువంటి వారికి కూడా ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తున్నారు. అలాగే కరాటే మాస్టర్లు కూడా గుర్తించి దయతో అంతమంది మాస్టర్లు మీరు ఆదుకున్నట్లయితే వాళ్ళకు వాళ్ళ జీవితంలో వెలుగు నింపుతారని ఆశిస్తున్నాం సార్. దయచేసి వీళ్ళు పరిశీలించి పెద్దలు పూజ్యులు ఈ యొక్క కరాటే మాస్టర్ని ఆదుకోవాలని